వైసీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో సాధించింది ఏమీ లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాడులు చేయటం, రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేయటం, విచ్చలవిడిగా దోచుకోవటమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు ఆయన. రాష్ట్రానికి వచ్చే ఆదాయం 25 నుంచి 30% పడిపోయిందని గుర్తు చేశారు. వైసీపీ నేతల చేతగానితనం వల్లే కిలో ఉల్లి 110కి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని విమర్శించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయడం, అదే సమయంలో విచ్చలవిడిగా దోచుకోవడం, ఇక్కడ చేతగానితనం వల్ల ఉల్లిపాయలు అయితే 110 రూపాయలు అమ్ముతున్నాయి. ఎక్కడో ఒక రైతు బజార్లో పెడతారు, రోజంతా 1 కేజీ ఇస్తారు. కేజీ ఉల్లిపాయల కోసరం వాళ్ళు వచ్చి రోజంతా క్యూలు నిలబడుకోవాలి.